మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయం మందు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ధ్యానం నిమిత్తమై ఆది కాండము 32వ అధ్యాయము 29వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను, అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగా. ప్రభునందు ప్రియులారా, అక్కడ అతనిని ఆశీర్వదించను అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదించిన విధానాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అక్కడ అతనిని ఆశీర్వదించను. ఈ లోకంలో మనం ఆశీర్వదించబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం, ఎవరెవరినో వెంబడిస్తూ ఉంటాం, అనేక మందిని మనం రోల్ మోడల్గా కూడా తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని ఇక్కడ తిరుగుతూ ఉంటాం. అయితే ఆశీర్వాదాలు రావు. పేరు ఆశీర్వాదం అని పెట్టుకున్నంత మాత్రాన నీకు ఆశీర్వాదాలు రావు. పేరుకి క్రైస్తవుడు అని చెప్పినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కాలేవు. ఎందుకనంటే క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు క్రైస్తవుడు. క్రీస్తు స్వారూప్యాన్ని, క్రీస్తు యొక్క స్వభావాన్ని, క్రీస్తు యొక్క అనుకరణను, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే క్రైస్తవులుగా పిలువబడతాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి అని కోరుకోవటంలో తప్పేం లేదు. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి, ఆశీర్వదించబడాలంటే ఎలాగూ ఆశీర్వాదాన్ని పొందుకోగలం అనే విషయాలను ఈరోజు కులంకుశంగా మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి ఆశీర్వాదాలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి శరీర సంబంధమైన ఆశీర్వాదం, రెండవది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కాబట్టి మనం శారీరకంగా ఈ లోకంలో ఆశీర్వదించబడిన విధానంలో అదే ఆశీర్వాదం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా ఉంటుంది అని బైబిల్ బోధిస్తూ ఉంది, లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యాకోబు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు మరి యాకోబు, ఏసావు వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. చూడండి, ఇస్సాకు, రెబకాలకు దేవుడు మరి ఇద్దరు కవల పిల్లల్ని ఇచ్చాడు. ఆ కవల పిల్లలే వీరిద్దరు కూడా. తల్లి రెబకా మరి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది, కానీ సంతానం కలగలేదు. తన భర్త కూడా వెళ్ళి సన్నిధిలో ప్రార్థన చేశారు. ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ గర్భములో నుండి రెండు జనములు బయటకు వస్తాయని చెప్పారు. వారు జనాంగములకు మూల పురుషులుగా ఉంటారని దేవుడు చెప్పాడు. అయితే మరి చిన్నవాడు నేను ముందు వెళ్ళాలి, బయటికి నేను ముందు వెళ్ళాలని ఏసావి యొక్క మడిమను పట్టుకున్నట్లుగా బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లేఖను మనకేం బోధిస్తుంది? ప్రభునందు ప్రియులారా, మనం ఆలోచన చేసినప్పుడు మరి అనేక సార్లు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో సంతానం లేదేమో, సంతానం లేకుండా బాధపడుతున్నామేమో, మరి భర్త కూడా వెళ్ళి సన్నిధిలో ప్రార్థన చేశారు. కాబట్టి నీవు నీ భర్త ప్రార్థన చేసినప్పుడు, సన్నిధిలో నీ ప్రతి అవిధేయతను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, సన్నిధి యొక్క సహవాసాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభు నీకు సంతానాన్ని అనుగ్రహిస్తారు. అది దేవుని యొక్క చిత్త ప్రకారంగా జరిగేటువంటి కార్యక్రమం. అనేక హాస్పిటల్కి తిరిగి అలసిపోయి ఉంటావు, అనేక మంది డాక్టర్ల చుట్టూ తిరిగి మోసపోయి ఉంటావు, అనేకమైన నాటు వైద్యాలు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటావు, ఉన్న ధనమంతా అయిపోయి ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. గర్భఫలం అనేది దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడు, ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వింటున్న వారులరా, దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు దేవుని సన్నిధికి వెళ్ళి మరి తన భార్య అయినటువంటి రిబ్కాతో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొర్రను ఆలకించాడు, వారి ప్రార్థన ఆలకించాడు, వారికి కవల పిల్లలను, ట్విన్స్ని దేవుడు అనుగ్రహించాడు. మొదట ఆయన పేరు ఏసావు, రెండవ ఆయన పేరు యాకోబు. ఏసావుకి ఒంటి నిండా రోమాలు ఉన్నాయి, యాకోబుకి అయితే ఒంటి మీద ఏమి కూడా రోమాలు లేవు. అదే వారిని గుర్తుపట్టడానికి ఈ కవల పిల్లలకు ఐడెంటిఫికేషన్. అయితే దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇదిగో యాకోబు అనే పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు, కన్నింగ్ ఫెలో. మరి ఏసావు అంటే అర్థం అంటే ఎర్రని వాడు. వీరిద్దరు కూడా మరి అన్నదమ్ములుగా ఉంటున్నారు. మరి ఏసావు వేటగాడు వృత్తిని తీసుకున్నాడు, కాబట్టి ఆయన వేటగాడు, వేటాడుతూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, యాకోబు తల్లికి మరి ఉపచారం చేస్తూ వంటలో సహాయం చేస్తూ ఉంటాడు. మరి తల్లి ఎక్కడుందండి అని అంటే, తల్లి అక్కడక్కడ కూర్చుని మాటలు చెప్తుందేమో. చాలామంది మరి గ్రామాల్లో
వాళ్ళు అక్కడక్కడ తిరిగి వస్తూ ఉంటారు, ఎక్కడో కూర్చుని మాటలు చెప్తూ ఉంటారు తల్లు. మరి కుమార్తె కుమారుడు ఎవరొకరు వంట చేస్తూ ఉంటారు. కాబట్టి రెబక మరి ఎక్కువగా చిన్నవాడిని ప్రేమించినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, రెబకారి మాటకు అర్థం ఏంటంటే ఉచ్చుతాడు. చూడండి, ఉచ్చేస్తే మళ్ళీ పోయేటువంటి పరిస్థితి ఏముండదు. కాబట్టి దేవుని వాక్యం ఏంటన్నా ప్రియులారా, తండ్రికి చాలా దగ్గరగా పెరిగాడు యేసావు. మరి యాకోబు అయితే తల్లికి దగ్గరగా పెరిగాడు. అందుచేత తల్లి ఎక్కువగా ప్రేమించింది ఎవరినంటే యాకోబుని, తండ్రి ఎక్కువగా ప్రేమించింది ఎవరినంటే యేసావుని. ఈ విధంగా జీవిస్తుంటుండగా ఒకానికి దినాన పగలు బాగా అలసిపోయిచ్చాడు. ఆకలేస్తూ ఉంది, ఆకలేస్తూ ఉంటే మరి అడుగుతూ ఉన్నాడు అనమాట తమ్ముడిని, అన్న అరే అరే నాకు ఆకలేస్తుంది, అదిగో ఎర్రని చిక్కుడు కాయలు కూర వేసి పెట్టమంటే మేము అలా కుదరదండి, జాస్టత్వక్క అని ఒకటి ఉంటుంది. జాస్టత్వక్క అంటే అర్థం ఏంటంటే ఒకరికి ఒక 10 ఎకరాల పొలం ఉందనుకోండి, మరి ఇద్దరికి సరి సమానంగా 5 ఎకరాలు రావాలి. కానీ జాస్టత్వం అంటే మరి 1 ఎకరం ఎక్కువ వస్తుంది అనమాట ఈయనకి. యూదుల యొక్క సాంప్రదాయాన్ని బట్టే అయితే 7 ఎకరాలు పెద్దవాడికి వస్తుంది, మరి 3 ఎకరాలు చిన్నవాడికి వస్తుంది. అది జాస్టత్వక హక్కు అని పిలుస్తారు. అయితే ప్రభునందు ప్రియులరా, దేవుని దగ్గర కావాలంటే ఇచ్చేస్తాను, ఆ జాస్టత్వ హక్కు నాకు ఇవ్వు, అప్పుడు నీకు చిక్కుడు కాయలు కూరని వేస్తాను. చూడండి ప్రియులరా, ఆకలేస్తుంది, మరి ఎందుకు వచ్చింది ఈ తెప్పలో అని చెప్పేసి ముందు నాకేయండి, కుదరదు కుదరదు, ఇదిగో ఒక కాగితం మీద సంతకం పెట్టాడు అంటాడు, పెద్దలను తీసుకొచ్చాడు, ఇదిగో అబ్బాయి జాస్టత్వ హక్కు నాకు అవసరం లేదా, ఎందుకంటే ఇప్పుడు చనిపోతానేమో, మరలా ఈ జాస్టత్వ హక్కు ఎవడు అనుభవిస్తాడు, మా తమ్ముడే కదా వదిలే అని చెప్పేసి వాడు జాస్టత్వ హక్కు నువ్వు తీసేసుకో నాకు అవసరం లేదు అని చెప్పేసి చేశాడు. భోజనం చేశాడు, ఒకరోజు సరిపడేటువంటి ఆహారమా, ఒక పూటకు సరిపడేటువంటి ఆహారం, 1 సంవత్సరానిక కాదు, 5 సంవత్సరాలక కాదు, 10 సంవత్సరాలక కాదు, 20 సంవత్సరాలక కాదు. బైబిల్ ఇలా బోధిస్తుంది, ఒక పూట కూటి కొరకు తన జాష్టత్వపు హక్కును అమ్మేసుకున్నటువంటి యేసేఫ్ వలె మీరు ఎవరైనా ఉన్నారని చూసుకోండి అని చెప్పాడు. ప్రభునందు ప్రియులరా, చాలామంది దేవుని యొక్క నియమాలలో జీవించకుండా, దేవుని నిబంధనలో జీవించకుండా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నిబంధనలు మీరుతూ ఒక పూట కూటి కొరకు ఆశపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అది ఎంత భయంకరమైనటువంటిది ఆలోచన చేయండి ఒకసారి. యేసాబు అదృష్టాన్ని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవటంలో కారణం ఏంటంటే తన జాష్టత్వం యొక్క హక్కుని కాలదనుకున్నాడు, దాని విలువ అతనికి తెలియలేదు. జాష్టత్వం యొక్క హక్కు అంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది, నీ యొక్క రక్షణను నువ్వు అమ్మేసుకోకూడదు. దేవునికి ఇచ్చిన సత్యాన్ని, దేవునికి ఇచ్చినటువంటి అనుభవాన్ని, దేవునికి ఇచ్చినటువంటి తలాంతులను, దేవునికి ఇచ్చిన కృపావరాల్ని, దేవునికి ఇచ్చిన అభిషేకాన్ని ఒకవేళ నువ్వు దాని విలువ తెలియక పక్కవారికి ఇచ్చేస్తున్నావేమో, దాని విలువ తెలియక ఒకవేళ ఎవరికో దాన్ని అమ్మేస్తున్నావేమో, లేకపోతే దేవుడు అంటే భయం లేకుండా దాని యొక్క విలువ తెలియకుండా నువ్వు జీవిస్తే ఒకవేళ నీ ఆశీర్వాదాలు నువ్వు పోగొట్టుకున్నవాడు అవుతావు. దేవుని వాక్యం బోధిస్తూ ఉంది ప్రియులారా, ఈ విధంగా మొదటిగా అన్నని మోసం చేశాడు యాకోబు. రెండవదిగా మీరు చూసినప్పుడు దైవవాక్యం బోధిస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా. మీరు ఆలోచన చేస్తే ఒకనొక దినాన తండ్రి ముసలివాడు అయిపోయాడు, మరి తండ్రి ఏం తింటాడో తల్లికి బాగా తెలుసు, అందువలన ఇదిగో ముసలాయన అయిపోయాడయ్యా, ఒకసారి పోయి మీ నాన్న ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, మీ నాన్న దీవిస్తే దీవెన అవుతుంది. అంటే ఈమె దీవిస్తే దీవెన అవదా అంటే అది వేరే విషయం, కానీ మొత్తం మీద మరి ముసలాయన దగ్గరికి వెళ్ళు, దీవించమని చెప్పు, అడుగు అని చెప్పేసి అంటే అమ్మ నేను వెళ్ళలేనులే అని చెప్పాడు. ఒక రోజున పెద్ద ఆయన వెళ్ళాడు, పెద్ద ఆయన వెళ్ళి తండ్రిని యోగక్షేమాలు కనుక్కుంటా ఉన్నప్పుడు తండ్రి చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నాడంటే నేను ఇక మరణం కాక మునుపు నేను నిన్ను దీవించాలనుకున్నాను, మంచిగా నువ్వు వేటాడి మంచి వేట మాంసం తీసుకుని వచ్చి దాంతో నాకు అమ్మతో కూర వండించి మంచిగా బాగా మంచి కూర వండాలా, గుమగుమలాడాలి వాసన, మరి ఇష్టం వచ్చినట్లుగా చక్కగా వండుద్దామే, మంచి కూరలు వండటంలో చాలా శ్రేష్టమైనటువంటి ఎక్స్పర్ట్ అనమాట రేబకా గారు. చాలామంది కూరలు వండుతూ ఉంటారు, అప్పుడప్పుడు మాకు కూడా వేస్తూ ఉంటారు, అందులో ఉప్పు ఉండదు, కారం ఉండదు, చింతపండు ఉండదు, కొన్నిసార్లు ఏమీ ఉండదు, కొన్నిసార్లు అవి పచ్చి పచ్చిగానే ఉంటాయి. మమ్మల్ని అడుగుతారు అప్పుడప్పుడు, ఏమని అడుగుతారండి సార్ ఎలా ఉందండి, బ్రహ్మాండంగా ఉండుతారండి, మరి మా ఇంట్లో ఎలా ఉందంటే మేము కూడా అలా చెప్తాం బ్రహ్మాండంగా ఉందని చెప్తాం. కాబట్టి అలా చెప్పాలి, ప్రభు చెప్పాడు కదా మీ ముందు ఏది పడితే అది తినమని చెప్పాడు. కొంతమంది అయితే తీసే పక్కన పారేసేయండి అనట, కానీ ప్రభు చెప్పారు ఏది పెట్టినా కూడా. ఒకసారి నేను ఒక అయ్యగారు కలిసి మీటింగ్ పోయాం, అక్కడ 2 చెంబులు నీళ్ళు పోసింది గట్టిగా, వంకాయలు కూర 2 గుడ్లు కూడా వేసింది, అయిపోయిన తర్వాత చెప్తున్నాడు ఎంత బ్రహ్మాండం వండాను అయ్యగారు, మరి 2 చెంబులు నీళ్ళు పోసాను ఎలా తిన్నారంటే నాకు తెలియదు కానీ అని చెప్పింది, చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా అని చెప్పాం. కాబట్టి
రెబకా గారు బాగా ఉంటారు, అందుకే చెప్పాడు తల్లితో వండించమని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి రెబకా పిలిచింది చిన్న కుమారుని, యాకోబుని పిలిచి అంటుంది, అబ్బాయి మీ తండ్రి ఆశీర్వదిస్తాడంటారా, ఆశీర్వాదాలు అన్నీ వాడికి వెళ్ళిపోతాయి. మరి దేవుడు చెప్పాడు నాకు ఏమనంటే, మరి పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడని చెప్పాడయా. ఇక్కడ వచ్చిన చిక్కు, చాలామందికి దర్శనాలు వస్తూ ఉంటాయి, కళలు వస్తూ ఉంటాయి, అది ఏ సందర్భం ఏంటో కాంటెక్స్ట్ ఏంటో తెలియదు. కొన్నిసార్లు తెలియక అదని ఇదని ఇదని చెప్తూ ఉంటారు. కాబట్టి నీ కళ అయినా నీ దర్శనమైనా అది నీవిన్న స్వరమైనా అది ఏదైనప్పటికీ సరే వాక్యానుసారమైంది అయితే అది నెరవేరుతుంది, లేకపోతే నెరవేరు. వాక్యానుసారం అయితేనే నువ్వు నమ్మాలి దాన్ని, అంతేగాని నీ సంఘమో నీ సహవాసం నిర్మించుకున్నది కాదు. ఈ మధ్యలో ఒక ఆయన చెప్తాడు, బైబిల్లో కొన్ని రాయబడలేదండి, మా సహవాసం వారు వాటిని నమ్ముతారండి అని చెప్పాడు. నువ్వు నమ్మాల్సిన అవసరం ఇవ్వలేదు. ఒక సంఘం నిర్మించబడాలంటే కొన్ని సూత్రాలు అవసరమే కాదని అంటలా, కొన్ని నియమాలు అవసరమే. సహవాసం నిలబడాలంటే దానికి కొన్ని నియమాలు కొన్ని నిబంధనలు అవసరమే, కానీ అది వాక్యానుసారమైంది అయి ఉండాలి. వాక్యానుసారమైంది అయి ఉండాలి. వాక్యానుసారమైంది కానిది ఏది కూడా నీవు అంగీకరించాల్సిన అవసరం ఏం లేదు. ఒక బ్యాంకు నడవాలంటే బ్యాంకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ మేనేజర్ కమాండ్ చేస్తాడు, బాయ్ ఇలా చేయండి అని. ఖచ్చితంగా అలా చేస్తారు, అలా చేయకపోతే అది లాస్ అయిపోతుంది. ఒక ఫ్యాక్టరీ నడవాలంటే యజమాని కూడా అలాగే, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి వారికి. ఒక సంఘమో, ఒక సహవాసమో, ఒక ఫెలోషిప్పో, ఒక మిషనో, దేవుని బిడ్డారా, అది నడవడానికి అనేకమైన సూత్రాలు ఉంటాయి కాదని అంటారా, కానీ వాక్యానుసారమైంది అయి ఉండాలి. అది వాక్యానుసారంగా ఉంటేనే నీకు దీవెని కలిగింది, లేకపోతే నువ్వు శాపగ్రస్తుడిగా శాపాలు అనుభవిస్తుంటావు. అది 70 సంవత్సరాలు, అది 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు తెలియదు. ఎందుకంటే ఎంతసేపు కూడా నువ్వు దాన్నో దీన్నో ఎక్స్పోజ్ చేస్తూ ఉంటావు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు ఎక్స్పోజ్ చేయలేవు. అందుకే దేవుని నీ ముందు పెట్టుకున్నప్పుడు, దేవుని ప్రేమను ముందు పెట్టుకున్నప్పుడు, దేవుని శక్తిని ముందు పెట్టుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని నిన్ను ఎలా నడిపిస్తున్నాడో అలా నడవడానికి ప్రయత్నం చేయాలి. భారతదేశంలో 130 కోట్ల మంది జనాభా, ఇప్పుడు 145 అయిపోయారు. ఈ 130 కోట్ల మందికి లేక 140 కోట్లలో మనం ఎంతమంది ఉన్నాం, ఎంత పర్సంటేజ్ ఉన్నాం? ఆత్మీయ గుడ్డితనం అనేటువంటిది నిన్ను నడిపిస్తూ ఉంటుంది అనేక సార్లు. ధర్మరా, ఏ విధంగా ఈ ప్రజలను గాస్పెల్ టు ది అన్రిచ్డ్ పీపుల్స్, సువార్త చారినటువంటి వారి దగ్గరికి, సువార్త వెళ్ళినటువంటి వారి దగ్గరికి ఏ విధంగా మనం వెళ్ళాలని ఆలోచన చేయట్లేదు ఎంతసేపు కూడా. సైతానుడు వీళ్ళని దూరేశాడు, బయట వాళ్ళ కంటే మన వాళ్ళని దూరేశాడు. దూరేసి ఎంతసేపు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు. ఇదిగో వీడిని ఇక్కడ చేయమంటున్నాడు దేవుడు, ఆడిని అక్కడ చేయమంటున్నాడు, ఆడికి ఎదురు ఇంకోటి పెట్టు. ఏమనుభవం ఇది? ఎక్కడ తెచ్చుకున్నావు ఇదంతా కూడా? దేవుని సన్నిధానంలో దేవుని యొక్క సహవాసం సరిగ్గా నీకు లేనందువలన సరైన దర్శనాలు నువ్వు పొందుకోలేకపోతున్నావు, సరైన కళ సరైనటువంటి స్వరాన్ని వినలేకపోతూ ఉన్నావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సాతానుని ఈజీగా మోసం చేస్తాడు. వెలుగుదూత వేషం వేసుకుని సేవకులను మోలుపుకుని వస్తాడు. ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు పూర్వకాలం. ఆ దైవజనుడు వాక్యాన్ని బోధించాలి. ఆ రోజు అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటే, మరి ఇదిగో దేవుని స్వరం వినబడిందట, నీ భార్య మరి గర్భిణీగా ఉన్నది, సేవ నేను చూసుకుంటాను, కానీ నీ భార్య దగ్గర ఎవరు లేరు, నువ్వు ఇప్పుడు బయలుదేరి వెళ్ళు, ఆమె నొప్పులు పడతా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎవరు లేరని ఒక స్వరం విన్నాడట. వెంటనే లేచాడు, బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి భార్య నవ్వుకుంటా, ఆమె ఆ దినాల్లో మరి బయలుకి వెళ్ళడానికి ఏమి కూడా ఫెసిలిటీస్ ఉండేవి కావు, అందువలన ఆమె నవ్వుకుంటూ ఆ యొక్క నీళ్లు పట్టుకుని వెళుతున్నామని చెంబుతో ఆమె చూడటమే ఈయన కిన్నుడైపోయాడు. నేను దేవుని స్వరం అనుకున్నాను, దేవుడు మాట్లాడాడు అనుకున్నాను, ఇంట్లోకి వెళ్ళి మోకాళ్ళేసి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు, గొప్ప దైవజనుడు. ప్రభా, ఏంటి నేను ఇలా మోసపోయానండి, నీ స్వరం అనుకున్నాను అంటే, అప్పుడు ప్రభు చెప్పారంట, నీవు మీటింగ్లకు వెళ్తున్నటువంటి ఆ గ్రామంలో మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఇల్లు అది ఎవరిదంటే, అక్కడ మరి కొంతకాలము మరి లంబాడీస్ ఉండేవారు, వాళ్ళు ఆ దేవత అనేటువంటి దాన్ని పూజించేవాళ్ళు, వాళ్ళ మధ్యలో అక్కడ భయంకరమైన సాతాను శక్తులు అనేటువంటి ఉన్నాయి ఆ ఇంట్లో. అందుకే సాతానుడు నాకులాగానే వెలుగుదూత వేసుకున్నాడు, మాట్లాడతాడు, వాడు భాషలు మాట్లాడతాడు, ప్రవచిస్తాడు, వాకింగ్ కూడా బాగా చెప్తాడు, జాగ్రత్త అని ప్రభు చెప్పారంట. దేవుని బిడ్డలారా, వెంటనే లేచి, అయ్యో నేను ఎంత మోసపోయానని చెప్పి, నన్ను ఏం చేయమంటావు ప్రభువా, నేను సిగ్గుపడుతున్నాను, ఇంత గొప్ప సేవకుడానని ప్రభు చెప్పారంట. నానా మహిమార్థమై నిన్ను సైతానుడు ఎక్కడైతే అవమానపరిచాడో అక్కడే నేను నిన్ను గనపరచబోతున్నాను. నువ్వు బయలుదేరి వెళ్ళి వాక్యం చెప్పు, నీ వాక్యం చెప్తే నేను నిన్ను బహుబలంగా వాడుకోబోతున్నాను, అక్కడ అనేక మంది రక్షించబడిపోతున్నారని చెప్పినప్పుడు బయలుదేరి వెంటనే వెళ్ళారు. అక్కడ వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బోధిస్తుంటున్నప్పుడు దేవుని బిడ్డలారా మీటింగ్ మీదకి రాలేశారట.
కొంతమంది మీటింగ్ జరగకూడదు ఇక్కడ అని చాలామంది ఈ దినాల్లో కూడా మత మార్పిడి అంటారు. మత మార్పిడి కాదురా నాయన, మనసు మార్పిడి. దేవుని బిడ్డలారా, నీ మనసు దుష్ట హృదయం, పాప హృదయం, పాషాణపు హృదయాన్ని మార్చడానికి యేసుప్రభు లోకానికి వచ్చారు. ఆ సత్యాన్ని నువ్వు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. రాళ్ళు ఇసురుతున్నప్పటికీ వాక్యం బోధిస్తూ ఉన్నాడు, వాక్యం బోధిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెప్తా ఉన్నాడు. ఇది నాన్న జరిగిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ మాట్లాడుతుండగానే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక ఆయన రాయిస్తున్నాడో కర్రలు పట్టుకుని వచ్చారు కొట్టడానికి, ఆ వ్యక్తి యొక్క భార్య కడుపులు నొప్పితో కింద పడి ఆ డొల్లాడి కొట్టుకుంటుందని చెప్పేసి ఎవరు చెప్పారు. అవన్నీ అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన భార్యను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఏం తగ్గలేదు, మరలా తీసుకొచ్చారు. ఆ ఊరిలో ఒక పెద్ద మంది చెప్పాడంటే అక్కడ మీటింగులు జరుగుతున్నాయి, ఒకవేళ అక్కడ పాస్టర్ గారులతో ప్రార్థన చేపిద్దాం, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే ఒకవేళ ఏమైనా స్వస్థత వస్తుందేమని చెప్తే ఆ సలహా మేరకు అక్కడ తీసుకొచ్చారు. దైవజనుడు మోకాళ్ళుని కన్నీరు కార్చి చేతులేసి ప్రార్థన చేసి ప్రభువా ఈ బిడ్డను రక్షించుకొని ప్రార్థన చేసినప్పుడు ఇమ్మీడియట్లీ కడుపు నొప్పి తగ్గిపోయిందంటే దేవునామనకు మహిమ కలుగున ఎంత గొప్ప సాక్ష్యం. చూడండి ప్రియులరా, దేవుని సన్నిధానంలో నువ్వు చేసే ప్రార్థన కొన్నిసార్లు దేవుడు వింటలేదు అనుకుంటాం మనం. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి, దేవుడు వింటాడు. కాబట్టి నీ డైరెక్షన్ ఏంటి, నువ్వేం చేస్తున్నావు? దేవుని బిడ్డ దేవుని సేవ అంటే ఏంటి? ఏదో కొన్ని విలేజ్ల్లో 4 వాక్యాలు చెప్పుకోవడం, 10 మీటింగులు చేయటం, 20 మీటింగులు, అది కాదు. నిన్ను పోషించుకోవడం కాదు, నువ్వు మారాలి. ఎన్ని సంవత్సరాలు ప్రకటిస్తా? దేవుని రాకడొస్తే నశించిపోతున్న వారి గురించి దేవుడికి లెక్క ఏం చెప్తావు? కాబట్టి సువార్త ఎరగని స్థలాలకు వెళ్ళాలి. నువ్వు 0తో ప్రారంభం చేయి, దేవుని ఆశీర్వదిస్తాడు. నువ్వు పొందిన అనుభవాన్ని, దేవుడు నీకు ఇచ్చిన అనుభవాన్ని, హృదయంలో మంట, బోర్నింగ్ హార్ట్, ఆత్మల విషయమై మండేటువంటి సంఘముగా, మండే హృదయంగా ఈ దినాల్లో అలాంటి సేవకులు దేవునికి కావాలి, అలాంటి యవనస్తులు దేవునికి కావాలి, అలాంటి యవనస్తురాలు దేవునికి కావాలి. సత్యపుచ్చు ఎందుకండి, 1000 మంది, 100 మంది, 3 జాలు షడ్రక్ మేషక అభిద్రగోళ్ళు లాంటి వారు బబులోని సామ్రాజ్యాన్ని గడగడ వణికించారు. ప్రార్థనా శక్తి, డబ్బు లేదు వాళ్ళ దగ్గర, ధనం లేదు, ఫారిన్ సపోర్ట్ లేదు, ఆ సపోర్ట్, ఈ సపోర్ట్ లేదు. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తారు. అందుచేత దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, చాలామందిని మనం చూస్తూ ఉంటాం. రిబికా ఇద్దరిని సరిగా ప్రేమించలేకపోయింది. కాబట్టి క్రైస్తవ కుటుంబం మనం నేర్చుకోవాల్సింది, నీ పిల్లలందరినీ సమానంగానే చూడాలి. ఆడపిల్లలు, మగపిల్లలు. ఈ మధ్యన హాస్పిటల్కి పోయాను నేను. ఒక ఆమె మరి ప్రసవైందంటే పలకరించడానికని ఆపరేషన్ చేశారు, మగపిల్లవాడిని తీశారు. వెళితే వాళ్ళ ఆయన అక్కడ ఉండంటున్నాడు, అయ్యగారు వస్తున్నారంటే పక్కనున్న ఆయన చెప్తా ఉన్నాడు, అయ్యగారండి ప్లస్సేనండి మైనస్ కాదన్నాడు. అంటే ఏంటన్న తెలుసు నాకు, కానీ అడిగా. అంటే మగపిల్లాడు అంటే ప్లస్, ఆడపిల్ల అంటే మైనస్. చూసారండి, కాబట్టి దేవుని వాక్యంలో అలాంటిదేమీ లేదు. దేవుని ప్రేమ చాలా గొప్పది. క్రైస్తవ కుటుంబాలు, క్రిస్టియన్ లైఫ్, క్రిస్టియన్ ఫ్యామిలీస్ నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఏంటో తెలిసిన, అందరినీ సమానంగా ప్రేమించేటువంటి హృదయం. అందరి లోకస్తులకి మనకి తేడా ఉందండి. వాళ్ళు అలా చేస్తారు, ఇలా చేస్తారు, ఇలా చేస్తారని చెప్పుకుంటాం. ఎవడేమన్నా చేయని, దేవుని వాక్యానుసారంగా నువ్వు చేసినప్పుడు నీ క్రియలను బట్టి, నీ పనులను బట్టి దేవుని ఆశీర్వాదాలు కొన్ని నువ్వు పొందుకుంటావు. అందుచేత క్రియలు లేనటువంటి విశ్వాసం మృతమని వాక్యం బోధిస్తూ ఉంది. చూడండి, చిన్న కుమారుడికి చెప్తా ఉంది రేపక, చెప్పేటప్పటికీ అమ్మా నా ఒంటి నిండా రోమాలు లేవు కదా, అన్నయ్య ఒంటి నిండా రోమాలు ఉన్నాయి, ఊరినే పట్టేసుకుంటాడు ముసలివాడు. ముసలివాడికి కనపట్టలేదు లేరా, ముసలివాడికి మంద దృష్టి ఎక్కువ. అందువలన ఒక పొట్టేలును గొర్రెను చంపేసినప్పుడు మన దగ్గర ఈ చర్మాలు అని ఉంటాయి కదా, ఆ చర్మాలు వేసుకుని నువ్వు తాడుతో కట్టేసేసుకో వాళ్ళంతా అని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి క్రొవినటువంటి ఒక మంచి పొట్టేలను కోయించేసింది, వంట తయారు చేసేసింది, మసాలా వేసేసింది, పంపించేసింది. ఏసవేమో వేటగాడిగా వెళ్ళి వేటాడుతూ ఉన్నాడు, వేట టైం బాగలేదు మనోడికి, వేటాడుతుంటే ఒకడు కూడా పట్టలేదు. మొత్తం మీద తీసుకుని వెళ్ళాడు, తండ్రి అని పిలిచాడు ఇసాకుని. కుమారుడా, నాయనా వచ్చావా అనగానే, నాయనా వచ్చాను అనగానే, అదేంటి స్వరం యాకోబు స్వరంలాగా ఉంది అని అంటే దగ్గరకు రా అన్నాడు. దగ్గరకు వస్తే తడుము చూశాడు, తడుము చూస్తే ఒంటి నిండా రోమాలు ఉన్నాయి. స్వరమేమో యాకోబు స్వరం, ఈ యొక్క శరీరమేమో యేసవ స్వరం. మొత్తం మీద భోజనం పెట్టాడు, మొత్తం తిన్నాడు. మరి ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా 100 ఆశీర్వాదాలు ఉన్నాయని మనం అనుకుంటే 99 ఆశీర్వాదాలు మనోడికి ఇచ్చేశాడు. పలికాడు, నోటితో పలికి బిడ్డలను దీవించాడు. నేను బాగా చెప్తావు, నీ బిడ్డలను శపించవాక, నీ బిడ్డలను దీవించు. దీవించాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళగానే వెంటనే వచ్చాడు మనోడు ఆలస్యంగా. ఏసావు తండ్రి అన్నాడు, స్వరం గుర్తుపెట్టున్నాడు. ఏసావు
ఇంతకుముందు వచ్చావు కదా, లేదు నాయన రాలేదు, నా ముందు ఎవడన్నా వచ్చాడా? ఆ వచ్చుంటాడు నా తమ్ముడు, ఆడు మోసగాడు, జాష్టత్వకు కాజేశాడు, ఇప్పుడు తండ్రి ఆశీర్వదిస్తారంటే ఆశీర్వాదాలు కూడా కాజేశాడా అని రౌద్రంతో రగిలిపోతా ఉన్నాడు తండ్రి. ఒక్క ఆశీర్వాదం అయినా లేదా అంటే అన్నాడు. ఒక్క ఆశీర్వాదం ఉందయ్యా, చూడండి దేవుని బిడ్డలారా, ఏంటి ఆశీర్వాదం అంటే నీవు చెమట ఓడ్చి కష్టపడి వేటగాడవై పనిచేస్తావు, నీ తమ్ముడికి నీవు దాసుడవై ఉండువు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి! అప్పుడు ఏడుస్తాడు బిగ్గరగా, కన్నీరు కారుస్తాడు. ఏమంటాడంటే తండ్రి అని కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు కూడా అవకాశం లేదు. అందువల్ల దేవుడు నీ జీవితంలో అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు. చదువుకున్న విద్యార్థివైనా విద్యార్థినివైనా స్టూడెంట్ అయినప్పుడు కూడా నేర్చుకోవాల్సిన పని ఏంటంటే, దేవునికి ఇచ్చినటువంటి ఉద్యోగాలలో, దేవునికి ఇచ్చినటువంటి సీట్లలో దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నాకు ఇది చిన్న ఉద్యోగం, అది పెద్ద ఉద్యోగం వచ్చేదాకా ఉంటానంటే ఈ లోపు నువ్వు ముసలాడు అయిపోవచ్చు, పెళ్లి కాకపోవచ్చు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నువ్వు, దేవుడిచ్చిన అవకాశాలను, గాడ్ గివెన్ యాజ్ ఏ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ, నీ కొరకు అనేకమైన కృపాతరుణాలు నీకు ఇచ్చినప్పుడు నీవు ఆ విధంగా ఉపయోగించుకోవాలి. అంతేగాని ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని కనుక నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతే జీవితాంతం తప్పు చేసిన నీకు రావేమో. అందువలన నాకు బాగా తెలుసు, ఒక సంఘం వారు మరి 1984లో మరి అమెరికా నుంచి దొరలొచ్చి వారికి గొప్ప సహాయం చేసి మంచి విజన్ కలిగినటువంటి పరిచర్యగా దాన్ని దీవించాలని వారు అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ వారు ముందు పెట్టారు. వారు చెప్పిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, మరి మేము చూస్తామండి చేస్తామండి అది ఇది అని చెప్పేసి మొత్తమీద దాన్ని ఆలస్యం చేశారు. కొంతకాలం అయిన తర్వాత దేవుని బిడ్డ వారు తెలియజేసిన విషయం ఏంటంటే, అబ్బాయ్ మీకు మంచి చర్చి కడదాం అనుకున్నాం, తర్వాత సేవకులకు సపోర్ట్ ఇద్దాం అనుకున్నాం, అనాథ హాస్టల్ ఇద్దాం అనుకున్నాం, స్కూల్ పెడదాం అనుకున్నాం, మరి మీరు మాకు ఏ సంగతి చెప్పనందువలన మేము వేరే వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పారు. తదుపరి వాళ్ళు ఎన్నో తెప్పలు పడ్డారు. తెప్పలు పడినప్పుడు కూడా వాళ్ళకేం పప్పలు దొరకలే. నేను అనుకున్నాను ఏంటంటే, దేవుడు ఇచ్చాడు అవకాశం, ఆ ఇచ్చిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకున్నందువలన వారు అలాగే ఉండిపోయారు. మరి దేవుడు అన్యాయస్తులు అందామా? కాదు. నీ జీవితంలో దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుని అది దేవుని చిత్తమా కాదు ఆలోచన చేసుకుని దేవుని చిత్తంలోనూ నడవాలి. అంతేగాని మనుషులు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, స్నేహితులు ఏమనుకుంటారు అని నీవు ఆ విధంగా ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదాలను కోల్పోతావు. అందువలన పోరాని చోట్లకు పోతే రారాని కష్టాలు రాక మానవన్నాడు ఒక ఆయన. అందువలన దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలనంటే దేవుని డైరెక్షన్లో నువ్వు నడవాలనే విషయాన్ని ఈరోజు నేను నీతో మాట్లాడుతున్నా. కాబట్టి జాస్టత్వ హక్కును పోగొట్టుకున్నాడు, రెండవదిగా మరి తండ్రి యొక్క ఆశీర్వాదాలు కూడా యోసేపు పోగొట్టుకున్నాడు. ఏ విధంగా రౌద్రుడై తమ్ముని చంపడానికి వస్తున్నాడు, కొట్టడానికి వస్తున్నాడని తెలుసుకున్నటువంటి తల్లి మేనమావ గారింటికి దాటి చేసింది. లాభాన్ గారింటికి వెళ్ళిపోయాడు, అక్కడ 20 సంవత్సరాలు జీవించాడు, ఎండకి ఎండాడు, వానకి తడిశాడు. దేవుని బిడ్డలారా, ఆయన గారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు, ఒక ఆమె లేయా, లేయని ఏమంటారంటే జబ్బు కలది, రెండవ పేరు ఏంటంటే దేవుని బిడ్డలారా రాహేలు. అందగత్తే సౌందర్యవంతురాలు రూపసి. మీరు ఆలోచన చేస్తే ఆ రెండో కూతురు కోసం మరి ప్రయాసపడ్డాడు, ఇదిగో మామయ్య మరి నేను రెండో అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను, ఈయనే మోసగాడంటే ఈయనకంటే పెద్ద మోసగాడు ఆయన, అందుకే అన్నాడు. అలాగే ఓకే 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. 7 సంవత్సరాలు కొలువైన అనంతరము ఒకరు మొక్కలు ఒకరు చూసుకోకుండా మరి ఆ రాత్రి పెళ్లి జరిపించారు. తీర మొత్తం మీద ఇద్దరు కలుసుకున్నప్పటికీ పెద్ద కుమార్తె మోసపోయానని తెలుసుకున్నాడు. మామగారిని అడుగుతాడు, లాభన్న గారు మేనమామ గారు ఎందుకు మోసం చేసామనంటే పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి ఎవడు చేస్తాడా, నువ్వేదో చేసుకుంటాను అన్నావు కాబట్టి అన్నాను కానీ అని చెప్పాడు. లేదు లేదు నేను ఆమెనే చేసుకుంటాను అని అంటే మరి లాభం కోసం 7 సంవత్సరాలు చేయమన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. గొర్రెల మందలు కాచేవాడుగా, గొర్రెల కాపరిగా, ఎండకి ఎండాడు, వానకి తరిశాడు. 7 సంవత్సరాల తర్వాత రెండో కుమార్తెను కూడా చేసుకున్నాడు. ఇద్దరు భార్యలు దేవుని బిడ్డలారా. ఒక రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. మీరు ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తూ ఉంది, దేవుడు నమ్మదగిన వాడు, ఈ మోసగాడైనటువంటి వ్యక్తి వచ్చేటప్పుడు దారిలోనే ప్రొద్దుగుంకినప్పుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప దర్శనాన్ని ఇచ్చాడు, అదంతా కూడా చూశాడు, అదంతా మర్చిపోయి మరలా ఆ మేనమామ దగ్గరికి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అక్కడే కొలువు చేసుకుని దేవుని బిడ్డలారా మరలా ప్రభు అంటున్నారు, నీవు లేచి బేతేలునకు వెళ్ళు అని 34వ అధ్యాయం మొదటి వచనం చెప్పినప్పుడు జీతం సరిపోవట్లేదు, 10 మార్లు జీతం మార్చాడు. ఆయన చాలా తెలివి గలవాడు. ఇదిగో నీ గొర్రెలు ఇవి నా గొర్రెలు ఇవి అని చెప్పినప్పుడు మరి తక్కువ గొర్రెలే ఇచ్చాడు ఈయన, కానీ మరి 500 గొర్రెలు వాటన్నిటిని కూడా జింగిసాల చెట్టు ఆ యొక్క కొమ్మలు నరికి నీళ్ళ వేశాడు.
శాస్త్రం చూడండి, అక్కడ సైన్స్ అక్కడే పుట్టింది. అవన్నీ కూడా గర్భిణీగా ఉన్నప్పుడు అవన్నీ చూసి ఆ మందులన్నీ కూడా ఈ చారలు కలిగినటువంటి ఈ యొక్క గొర్రెలుగానే పుట్టాయి. అన్ని వందల వేల గొర్రెలు వచ్చినాయి అనమాట. అప్పుడు ఆయన నేనే మోసగాండి అంటే బాబు నన్ను మోసం చేసి వింటారు నాయనని మేనమావ గారు పంపించేశారు. అప్పుడు అన్న చంపేస్తాడనే భయం వచ్చింది, వెళుతూ ఉన్నాడు బయలుదేరి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న వారులారా, మరి మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటుండగా అబ్బాకు అనే రేవు దగ్గరికి వచ్చాడు. మరి జబ్బు కాలది భార్య చూడండి, లేయని ఎదరబెట్టాడు, ఈ మందులన్నింటిని పెట్టాడు. మరి ఇదిగో రాహేలు తీరున్నాడు. అబ్బాకు రేవు దగ్గర దేవుని సన్నిధానంలో మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ప్రాణభయంతో డబ్బుంది, వెండి బంగారాలు ఉన్నాయి, గొర్రెల మందలు ఉన్నాయి, లోకరీతిగా ఆశీర్వదించబడ్డాడు. కానీ మనశ్శాంతి లేదు, ఆత్మశాంతి లేదు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు చేస్తున్న ఆ రంగంలో, నువ్వు చేస్తున్న పనిపాటల్లో, వ్యాపారంలో, ఉద్యోగమును బట్టి నువ్వు ఆశీర్వదించబడవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ బాగా కడుతూ ఉండవచ్చు, మంచిదే. కానీ నీకు ఆత్మరక్షణ అనేటువంటిది లేకపోతే ఎన్ని ఉన్నా కూడా నీకు ఆత్మశాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, నిజమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి. ఇదిగే అడుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సాయంకాలం 6:30 నుంచి ప్రార్థన చేస్తుండగా దేవుని బిడ్డలారా, ఆ రాత్రి దేవుడు వచ్చాడు, మాట్లాడుతూ ఉన్నాడు, నన్ను దీవించాయా, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ ఈ స్థలాల నుండి వెళతా, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ ఈ స్థలాల నుంచి నేను వెళ్ళనన్నప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాను కానీ అబ్బాయి నీ పేరేని చెప్పు అన్నాడు. దేవుడు తెలీదా? తెలుసు. తండ్రితో అబద్ధం ఆడాడు. అక్కడేమి ఏసేవనని చెప్పాడు. తండ్రి నువ్వు ఎవరివై అంటే ఏసేవన అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, నువ్వు ఎవరివి, నీ పేరేమిటి అని అడిగితే నా పేరు యాకోబు అని చెప్పాడు. అవునా? అక్కడ అలా చేశాడు. ఇక్కడేమో వాస్తవాన్ని ఒప్పుకుని, యాకోబు అంటే నేను మోసగాడని, నేను వ్యభిచారని, నేను అర్హంతకుడను, నేను పాపిలని ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. ప్రభు అన్నాడు, నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో కూడా పోరాడి గెలిచావు. ఇక మీదటి నీ పేరు మోసగాడు కాదు, ఇక మీదటి నీ పేరు ఇస్రాయేల్గా మారుస్తున్నాను. ఇజ్రాయేల్ అనగా అర్థం ఏంటంటే దేవుణ్ణి నమ్మిన వాడు, దేవుణ్ణి నమ్మిన బంటు, దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అక్కడ దేవుడు ఒడిశీల మీద కొట్టాడు, అంతేకాదు దేవుని బిడ్డలారా అక్కడ అతనిని ఆశీర్వదించనని బైబిల్లో రాయబడింది. మనం చదువుకుని వచ్చిన వాళ్ళని చూసినప్పుడు అక్కడ అతనిని ఆశీర్వదించాను. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని దగ్గరకు వస్తే ఆశీర్వదించబడతావు, దుష్టత్వం నుంచి విడుదల పొందితే ఆశీర్వదించబడతావు. దేవుని సన్నిధిలో నీ ప్రతి అవిధేయతను ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుడు నూతనమైన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. చూడండి, ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడాడు, తెల్లవారులు ప్రార్థన చేశాడు, తన పాపములను ఒప్పుకున్నాడు, తన అవిధేయతలను ఒప్పుకున్నాడు. దేవుడు అతన్ని దర్శించి ఆ రాత్రంతా ప్రభు అతనితో ఉన్నాడు. తెల్లారిపోతుంది నన్ను ఎలనీయమని చెప్పినప్పుడు దేవుడు ఎలనీయలేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళనని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అక్కడ అతడు ఆశీర్వదించబడను. కాబట్టి బైబిల్ బోధిస్తూ ఉంది, బెయేర్షెబాకు వెళ్ళిన రాత్రి దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమైనని బైబిల్లో రాయబడింది. ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆశీర్వాదాలు లేవని నీవు ఒకవేళ కురిగిపోతున్నావేమో, దీవెనలు లేవని నువ్వు అనుకుంటున్నావేమో, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనమని బైబిల్ బోధిస్తూ ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 3:26 నీకు బోధిస్తుంది, దుష్టత్వం నుంచి మళ్లించుట వలన ఆయన మిమ్మలను ఆశీర్వదిస్తారు అని. లోకాసువార్త 12:15 ఒకని కలిమి విస్తరించుట వలన అది వాని జీవమునకు మూలము కాదు అని చెప్పాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు కీర్తన గ్రంథం 3:8 రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును. కీర్తన గ్రంథం 21:1-3 శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన నిన్ను ఎదుర్కొంటాడని. కీర్తన 45:2 దేవుని నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 12:1-3 నువ్వు ఆశీర్వాదంగా ఉంటావని చెప్పాడు. అట్టి దేవుని ఆశీర్వాదం నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి సమృద్ధిగా దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడు అయిన తండ్రి, ఈ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, యాకోబును అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేసావు, అట్టి దీవెన బిడ్డలకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కలువరి విజయం ప్రోగ్రామ్స్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. గాడ్ బ్లెస్ యూ.